మన ధ్యానాంశం ఏంటంటే దేవాలయమును శుభ్రపరచుట ఎలా. శుభ్రం చేయడం అంటే చాలామందికి చాలా చిరాగ్గా ఉంటుంది, అవునా కాదా? ఏదైనా క్లీన్ చేయాలంటే అంతకు ఇష్టపడరు మనుషులు, కష్టపడతారు లేకపోతే విసుక్కుంటారు. మనకు తెలిసినటువంటి శుభ్రత గురించి ఒక నిమిషం ఆలోచన చేస్తే, మనం శుభ్రం చేస్తాం, ఎలా చేస్తాం? గలీజంతా తీసి కప్పేస్తాం, అంతే కదా. ఇంటికి ఎవరైనా వస్తూ ఉన్నారంటే శుభ్రం చేస్తాం, ఎలా చేస్తాము? గలీజ్ తీసి బయట పారేయం, అంతా తీసుకొని వచ్చి ఒక మూట కట్టడమో లేకపోతే షెల్ఫ్లో వేసి కుక్కేయడమో ఇంకేదో టెంపరవరీగా మనం శుభ్రం చేస్తూ ఉంటాం. సరే, యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు దాదాపు 2000 సంవత్సరముల క్రితం యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును యేసు ప్రభువుల వారు శుభ్రం చేశారు. యేసు ప్రభువుల వారు ఎలా ఆ దేవాలయాన్ని శుభ్రపరిచారంటే ఆయన 2 క్రియలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మొదటిది, క్రయ విక్రయములు చేసేటువంటి వారిని ఆయన వెళ్ళగొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి బల్లలను, అక్కడ ఉన్నటువంటి పీఠములను ఆయన పడద్రోశాడు. ఒక మనిషి జీవితంలోనికి దేవుడు వచ్చినప్పుడు, ఒక పాపి హృదయంలోనికి క్రీస్తు ఆహ్వానించబడినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, యేసు ఆ హృదయంలోనికి వచ్చినప్పుడు వెళ్ళగొట్టబడవలసినటువంటివి ఆయన వెళ్ళగొట్టి, అక్కడ పడద్రోయబడవలసిన వాటిని పడద్రోసి, ఏవైతే అక్కడ ఉంచాలో వాటిని ఉంచి, ఏవైతే అక్కడ కట్టబడాలో వాటిని కట్టి, ఆయన ఆ యొక్క జీవితాన్ని నిర్మించేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఒకవేళ ఇంకా మన జీవితంలో యేసు ప్రభు రక్షణ అనుభవాన్ని పొందుకొని కూడా, క్రీస్తును అంగీకరించి కూడా, దేవుని మందిరానికి వస్తూ కూడా, ప్రార్థిస్తూ కూడా, బైబుల్ చదువుతూ కూడా మన జీవితంలో ఇంకా వెళ్ళగొట్టబడవలసినటువంటి విషయాలు ఉంటే, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? యేసు ప్రభు నేను అంగీకరించాను, వెళ్ళగొట్టబడవలసినటువంటి పాపాలు నేను చేస్తూనే ఉన్నాను, ఇంకా నా జీవితంలో బలహీనతలు ఉంటూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ప్రతి నూతన సంవత్సరంలో మొదటి రోజు దేవునితో తీర్మానం చేస్తున్నా, ప్రభువా ఈ సంవత్సరంలో నేను ఆ పాపము చేయను, ఈ సంవత్సరంలో ఇంకా చెడు దృశ్యాలు నేను చూడను, ఇక ఈ సంవత్సరంలో నేను ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతా, ప్రార్థిస్తా, ప్రతి ఆదివారం నేను నీతో సహవాసాన్ని కలిగి ఉండడానికి మందిరానికి వెళ్తానని నీవు తీర్మానం చేసి ఉండవచ్చు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, ఎందుకు నీ జీవితంలో తిరిగి వెళ్ళగొట్టినటువంటి ఆ విషయాన్ని తిరిగి తెచ్చుకుంటూ ఉన్నావు? ఎందుకు నీ జీవితంలో పడద్రోసినటువంటి వాటిని తిరిగి నిర్మించుకుంటూ ఉన్నావు అంటే, ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుల వారు దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి లేకపోతే పరిశుద్ధపరిచినటువంటి ఆ యొక్క సంఘటనను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి 4 సువార్తికులు దాన్ని లిఖించారు. మత్తయి రాశాడు. ఏం రాశాడు? క్రయ విక్రయములు చేసేవారిని వెళ్ళగొట్టాడు, బల్లలను పీఠములను పడద్రోశాడు. ఇక్కడ ఈయనేం రాస్తున్నాడు? 2:15 యోహాన్ రాస్తూ ఉన్నాడు, త్రాళ్లతో ఆయన ఏం చేశాడు? కొరడాలు చేశాడు. నీ యొక్క దేహమైనటువంటి ఆలయములోనికి దేవుడు రావాలంటే, నీ యొక్క శరీరమైనటువంటి ఆ యొక్క ఆలయములోనికి క్రీస్తు ఆత్మ మూలముగా వచ్చి నివాసం చేయాలంటే, నీ యొక్క దేహం అన్నటువంటిది శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలంటే అందులో వెళ్ళగొట్టబడవలసినటువంటివి వెళ్ళగొట్టబడాలి, అందులో పడద్రోయబడవలసినటువంటివి పడద్రోయబడాలి. ఎలా నీవు వాటిని వెళ్ళగొట్టగలవు, ఎలా వాటిని పడద్రోయగలవు అంటే, తాళ్లతో నీవు కొరడాలు చేసేటువంటి స్థితిలోనికి రావాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది, నీ హృదయము కాదు దేవుని ఆలయము, నీ శరీరమే, నీ దేహమే దేవునికి ఆలయమై ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 6:19 దేవుని వాక్యము సెలవిస్తుంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తి దేవుడు మన నుండి కోరుకోవడం లేదు. లేకపోతే ఏదో నామకే వాస్తిగా నేను క్రైస్తవుని కాబట్టి గుడికి రావాలి, క్రైస్తవుని కాబట్టి ఏదో ప్రార్థించాలి, క్రైస్తవుని కాబట్టి ఏదో బైబిల్లో ఒక వాక్యం చదవాలి అన్నటువంటిది దేవుడు కోరుకోవడం లేదు. కొరింథులో ఉన్నటువంటి సంఘపు వారు అలాంటి మనస్సును కలిగినటువంటి వారు. అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు ఎక్కడో ఒక దగ్గర మీ ఆత్మలోనో మీ హృదయంలోనో మీ మనస్సులోనో దేవునికి మీరు చోటిస్తున్నారు, చోటు ఇచ్చామని మీరు పొరపడుతున్నారు. మీ మనస్సులో మీ ఆత్మలో మీ హృదయంలో మీ అంతరంగంలో దేవునికి చోటు ఇవ్వాలంటే మీ శరీరము ఆయనకు ఆలయంగా చేయబడాలి. మీ శరీరం అన్నటువంటిది, మీ దేహం అన్నటువంటిది క్రీస్తుకు ఆలయముగా ఉన్నాయి. కాబట్టి ఎందుకు మీ శరీరాన్ని పాప ఏచ్ఛలకు బానిసలుగా అమ్ముకుంటారు? ఎందుకు మీ శరీరంతో మీరు పాపము చేస్తారు? గమనించు, ఈ శరీరం అన్నటువంటిది దేవునికి ఆలయముగా చేయబడకపోతే నీ హృదయంలోనికి క్రీస్తు రాడు. దాని అర్థం ఏంటంటే, అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ మీ దేహముతో మీరు వ్యభిచారము చేస్తే, ఒకవేళ మీ దేహముతో మీరు జారత్వము చేస్తే, ఈ శరీరాన్ని లోక సంబంధమైనటువంటి పాప భోగాలకు మీరు ఉపయోగిస్తే క్రీస్తు ఇక మీలో లేడు. ఎందుకంటే మీ శరీరము ఏ పాపానికైతే మీరు అమ్ముకున్నారో, ఏ పాపాన్ని చేయడానికి మీ శరీరాన్ని మీరు ఉపయోగించారో, ఆ పాపముతో ఏకమైపోయింది. కాబట్టి ఇంకా క్రీస్తు మీలో ఉండడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో నీ శరీరముతో నీవు పాపము చేస్తున్న ప్రతిసారి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు నీలో నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఫర్ ఇన్స్టెన్స్, ఒకవేళ నీ కంటితో నీవు తప్పు చేస్తూ ఉంటే, డోంట్ థింక్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, కంటితో కదా నేను తప్పు చేస్తున్నాను, దేవుడు నా హృదయంలోనే ఉన్నాడులే అనుకుంటే పొరపాటు పడుతున్నా. నీ శరీరములో ఉన్నటువంటి నీ కండ్లను నీవు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు, లోక భోగాల కొరకు, శరీరేచ్ఛల కొరకు నీవు ఉపయోగిస్తూ ఉంటే క్రీస్తు నీలో లేడు. ఒకవేళ వినకూడనటువంటివి నీవు వింటూ ఉంటే క్రీస్తు నీ హృదయంలో లేడు. నీ తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఊహ కావచ్చు, ఇవి ఏవి అయినా లోక సంబంధమైనవిగా ఉంటే క్రీస్తు నీలో నుండి వెళ్ళిపోతాడు. అందుకోసమనే పౌలు ఏమంటున్నాడంటే, మీ దేహములు దేవునికి ఆలయముగా చేయబడాలి. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు కూడా నీ జీవితంలో ఒక పక్కన లోకానుసారంగా జీవిస్తూ మరొక వైపు ఆత్మీయులుగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నావేమో, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో నీ శరీరాన్ని ఈ లోకానికి అప్పగించావేమో, లోక సంబంధమైనటువంటి పాప భోగాలకు నీవు దాన్ని సమర్పించుకున్నావేమో, అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నీ దేహాన్ని దేవునికి నీవు అప్పగించాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా, చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6:13 దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తోంది, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఈ యొక్క అవయవములను మీరు దేవునికి అప్పగించాలి, పాపానికి అప్పగించొద్దు. నీ కన్నులను కూడా నీవు దేవునికి అప్పగించాలి, పాపానికి కాదు. ఈ లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, నేత్రానందం అది పాపము కాదు, అంటే అందాన్ని చూసి ఆనందించొచ్చని ఈ లోకం చెప్తోంది. ఒకవేళ పాపము చేస్తే తప్పు కానీ
పాపాన్ని చూసి ఆనందించొచ్చని ఈ లోకము భ్రమపడుతుంది. అయితే బైబిల్ సెలవిస్తుంది, నీ దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా దేవునికి అప్పగింపబడాలి. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, పాపానికి మీరు అప్పగింపకూడి. మీరు ఎలా దేనికి అప్పగించాలంటే, సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయవములను దేవునికి నీతి సాధనములుగా అప్పగించండి. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ యొక్క దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా, అనగా నీ కన్నులు, నీ చెవులు, నీ నోరు, నీ పెదవులు, నీ నాలుక, నీ చేతులు, నీ పాదాలు, నీ హృదయము, నీ మనస్సు, నీ దేహంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి సమర్పించబడాలి, దేవునికి అప్పగించబడాలి. ఎలా అంటే నీతి సాధనములుగా. మనలాగే ఆ రోమీలకు కూడా అర్థం కాలేదు, రోమాలో ఉన్నటువంటి సంఘస్థులకు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆయన క్లారిఫై చేసేసాడు, పాపానికి అప్పగించడం అంటే ఏంటి, నీతికి సాధనములుగా అప్పగించడం అంటే ఏంటి. క్రీస్తును ఎరుగక ముందు మీ దేహాన్ని ఎలా పాపానికి అప్పగించారు ఆలోచించేద్దామా. మీ కన్నులను పాపానికి ఎలా అప్పగించారు. మంచి సినిమా వస్తూ ఉంది, ఒక పక్కన మంచి నిద్ర కూడా వస్తూ ఉంది, ఏం చేశారు, కండిట్లా పెద్దగా చేసి. ఉందా ఎవరికైనా అనుభవం, లేదంటే ఇంకా ఏం చేశారు, మొహం మీద నీళ్లు చల్లుకొని నిద్ర రాకుండా ఉండడానికి, ఎందుకంటే సినిమా అయిపోద్ది కదా, పాపం చేయడానికి. దేవుణ్ణి స్తుతించండి అంటే మాట రాదు, మా వీళ్ళకి అసలు మాటలు వచ్చా అనిపిస్తాయి. ఏదన్నా గొడవ పడితే చెడ్డ మాటలు ఎంత చక్కగా గట్టిగా వస్తాయో. సో పాపానికి మీ చేతులు ఎలా అప్పగించారు, పాపం చేయడానికి మీ పాదాలను మీరు ఎలా అప్పగించారు ఇంతకుముందు. పరిగెత్తే వాళ్ళే సినిమా థియేటర్కి, దేవుని మందిరానికి రావాలంటే అయ్యో అంత దూరం ఎలా రావాలి. సో పౌలు రెండింటిని కంపేర్ చేస్తున్నాడు. అందుకోసమని పౌలు ఏమంటున్నాడంటే, ఒకసారి మీ జీవితాలు జ్ఞాపకం చేసుకోండి, ఎంతగా మీరు మీ శరీరాన్ని పాపం చేయడానికి అప్పగించారు, ఎంత కష్టపడ్డారు, ఎంత మీరు కృషి చేశారు మీ శరీరంతో పాపం చేయడానికి, ఎంతగా మీ పాదాలు కీడు చేయడానికి పరుగెత్తాయి, ఎంతగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలు చేయడానికి మీ చేతులు సహకరించాయి, ఎంతగా మీ యొక్క కనులు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని చూడడానికి ఇష్టపడ్డాయో, ఎంతగా దేవునికి వ్యతిరేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి మాటలను మాట్లాడడానికి, పలకడానికి, ఉచ్చరించడానికి మీ నాలుక, పెదవుల, నోటిని మీరు ఉపయోగించారో, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అంతగా మీ కన్నులు దేవుని వాక్యాన్ని చూడాలి. హల్లెలూయా. నీ యొక్క దేహము దేవునికి సమర్పించబడింది అనడానికి ఆనవాలేంటో తెలుసా. ఇంతకుముందు నీవు నీ కన్నులను పాపానికి ఎంతగా అయితే అప్పగించావో, రోజుకు ఎన్ని సినిమాలు ఎన్ని గంటల సేపు చూశావో, ఇప్పుడు సమర్పించబడినటువంటి నీ దేహము దేవునికి ఆలయముగా మార్చబడినటువంటి తర్వాత అన్ని గంటల సేపు ఈ పరిశుద్ధ వాక్యాన్ని చూడాలి. అది పౌలు చెప్తున్నాడు. ఇంతకుముందు ఎంతగా అయితే నువ్వు పరిగెత్తుతూ ఉన్నావో పాపం చేయడానికి, ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి రావడానికి అంతగా నువ్వు పరిగెత్తాలి. ఇంతకుముందు ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలతో సమయాన్ని గడపడానికి ఎంత ఉత్సాహమును కనపరిచేటువంటి వాడవో దానివో, ఇప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అంత ఉత్సాహమును నీవు కలిగి ఉండాలి. సాకులు చెప్పద్దు ఇంకా,
అయ్యో తలనొప్పి వస్తుంది బ్రదర్, బైబుల్ చదివితే దేవుని మందిరానికి రావాలంటే చాలా దూరము అని సాకులు చెప్పద్దు. ప్రార్థన చేయాలంటే ఏకాగ్రత రావడం లేదని సాకులు చెప్పద్దు. ఇంకా అవేవి పనికిరావు. ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. గడిచినటువంటి సంవత్సరాల్లో ఎంత చక్కగా నీ శరీరాన్ని, నీ దేహంలో ఉన్నటువంటి అవయవములను నీవు దేవునికి సమర్పించకుండా పాపానికి సమర్పించావో, అదే జీల్, అదే ఉత్సాహం, అదే ఆశ, ఆసక్తిని ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల నీవు కనపరచాలని దేవుడు కోరుతున్నాడు. అయ్యో అది ఎలా సాధ్యం బ్రదర్, అది ఎలా సాధ్యం? యేసు ప్రభువులు వారు చేసినటువంటి క్రియ అదే. ఆయన ఏం చేశాడంటే తాళ్లను కొరడాలుగా చేశాడు. ఈ తాళ్ళు అన్నటువంటివి ఎందుకు దేవాలయంలో ఉన్నాయంటే, యేసుప్రభు తీసుకొని వచ్చాడా వీటిని? యేసుప్రభు తాళ్ళు తీసుకొని పోవాలా? తాళ్ళు ఎందుకు ఉన్నాయండి దేవాలయంలో? పశువులను కట్టడానికి. ఏవైతే వెళ్ళగొట్టబడాల్సి ఉందో వాటిని పట్టి పట్టేదానికి ఆ యొక్క తాళ్లను అపవాది ఉపయోగిస్తున్నాడు. ఏ గొర్రెలు ఏ యొక్క పశువులైతే దేవాలయంలో నుండి వెళ్ళగొట్టబడాలో ఆ పశువులను, ఆ యొక్క గొర్రెలను, ఆ యొక్క ఎడ్లను ఆ దేవాలయంలో కట్టి పెట్టడానికి అపవాది తాళ్లను ఉపయోగిస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ తాళ్లతోనే కొరడాలు చేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏం చేయాలంటే, పాపము చేయాలా అన్నటువంటి ఆశ వస్తే, పాపము చేయాలా అన్నటువంటి ఆశ అయినటువంటి తాడును నీవు కొరడాగా మార్చాలి. ఒకవేళ నీ కన్నులకు శోధన వచ్చిందనుకో, పలాంది చూడాలి, పలాంది చూడాలి, పలాంది చూడాలి అన్నటువంటి కోరిక అన్నటువంటి తాడు నీ జీవితంలోనికి అపవాది తీసుకొని వచ్చి నీ యొక్క దేహమైనటువంటి దేవాలయంలో దేవునికి ఇష్టము లేనటువంటి ఆ యొక్క సన్నివేశములను చూడ్డానికి నిన్ను కట్టివేయాలని అపవాది ప్రలోభ పెడితే నువ్వు ఏం చేయాలంటే ఆ తాడును కొరడాగా చేయాలి. ఎలా అంటే, ఏ యొక్క తాడైతే నిన్ను చూడాలని ప్రేరేపిస్తుందో అప్పుడు ఏమి చూడాలంటే నువ్వు ఈ వాక్యాన్ని చూడాలి. హల్లెలూయా. సినిమా చూడాలనిపిస్తుందా? చెడు దృశ్యాలు చూడాలనిపిస్తుందా? అపవాది నిన్ను అలా ప్రలోభ పెడుతున్నాడా? వెంటనే యు హ్యావ్ టు అండర్స్టాండ్, వెంటనే నీకు ఏమి జ్ఞాపకం రావాలంటే దిస్ ఈజ్ ద టైమ్ టు రీడ్ ద బైబుల్. కాబట్టి ఎప్పుడైతే నీవు కొరడా చేస్తావో ఆటోమేటిక్గా ఆ ఆశ అన్నటువంటిది పరుగెత్తిపోతుంది, పారిపోతుంది. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ నీ కన్నులు కావచ్చు, నీ చెవులు కావచ్చు, నీ నోరు కావచ్చు, పెదాలు కావచ్చు, నాలుక కావచ్చు, చేతులు కావచ్చు, పాదాలు కావచ్చు, హృదయం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఊహలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా మరి శోధించబడినప్పుడు, తాళ్ళు నీ కన్నుల ఎదుట కనిపించినప్పుడు, అపవాది ఒక తాడును నీ జీవితంలోనికి తీసుకొని వస్తే నీవు దాన్ని ఏం చేయాలంటే కొరడాగా మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకి ఫేస్బుక్లో చాట్ చేయాలనిపించింది, ఏం చేస్తారు? దేవునితో చాట్ చేయాలి. కొరడా అది, తాడేంది? ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో చాట్ చేయాలా అన్నటువంటి తాడు వచ్చింది. దాన్ని కొరడాగా మార్చడం అంటే దేవునితో కొంచెంసేపు మాట్లాడదాం. ఫ్రెండ్స్తో మాట్లాడడం తప్పని నేను చెప్పడం లేదు. లేకపోతే సినిమాలే చూడకూడదు, ఇంకేదో మనం ఏది చూడకూడదు అన్నటువంటిది నా భావన కాదు. అది మన ఆత్మీయ జీవితం పైన ఆధారపడి ఉంటుంది. నీవు దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటావో అంతగా ఈ లోకాన్ని నీవు అసహించుకుంటావు. అయితే నీ జీవితంలో ఒక తీర్మానం చేయాలి. ఏంటంటే, నా జీవితంలో మొదట దేవునితో సమయాన్ని గడపాలి, మొదట దేవునితో మాట్లాడాలి, మొదట దేవుని వాక్యాన్ని చూడాలి, మొదట దేవునికి నా జీవితంలో స్థానాన్ని ఇవ్వాలి అన్నటువంటి తీర్మానం చేస్తే నీ జీవితంలో ఎలాంటి తాడులను అపవాది తీసుకొని వచ్చినా నీవు సింపుల్గా అదే తాడుతో కొరడా చేసేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితాలను మనం ఈ నూతన సంవత్సరంలో పరిశీలన చేసుకోవాలి. దేని కొరకు మన శరీరాన్ని మనం ఉపయోగిస్తున్నాం? వేటి కొరకు మన శరీరాన్ని
మనము వాడుతూ ఉన్నాం, దేనికి సమర్పించేశాం? ఒకవేళ ఈ లోకానికైతే నీ హృదయంలో క్రీస్తు లేడు అన్నటువంటి విషయాన్ని నీవు మర్చిపోతూ ఉన్నావు. క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటంటే నీ దేహాన్ని కూడా దేవునికి సమర్పించేస్తున్నావు. నీ దేహాన్ని దేవునికి సమర్పించావు అన్నదానికి నిదర్శనం ఏంటంటే నీ జీవితంలోనికి అపవాది ఎలాంటి తాడులను తీసుకొని వచ్చినా నీవు వాటిని కొరడాలుగా మార్చుకుంటావు. ఎప్పుడైతే కొరడాలుగా నీవు ఆ తాళ్లను మార్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో వెళ్ళగొట్టబడవలసినటువంటివి నీవే వెళ్ళగొడతావు. హల్లెలూయా. అరిస్తేనో కేకలు వేస్తేనో మన జీవితంలో నుండి వెళ్ళగొట్టబడాల్సినటువంటివి వెళ్ళిపోవు. సినిమా చూసి వచ్చి లేకపోతే చూడకూడనటువంటిది చూసి వచ్చి ఎంతగా ప్రార్థన చేసి ప్రభువా ఇది నాలో నుండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోదు. ఎట్లా పోతుంది అది? అరుపుతో పోవు పశువులు, కొరడా కావాలి. చూస్తే చాలు మళ్ళీ కొట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకసారి పైన మా ఇంటికి ఒక కోతి వచ్చింది, ఇంట్లోపలికి వచ్చేసింది, అందరు కేకలే వేస్తున్నారు అయ్యో 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 అని. నేను నా చేతిలో ఏమి లేకపోయినా దాని మీదకి వెళ్ళా, హే ఇష్యన్న అది ఓ అని ముందుకు వచ్చింది. ఊరి నాయన స్వామి ఇదే నా మీదకే వస్తాను. నేను బిత్తరకపోయినా, నేను అనుకున్నా ఇంత లావు ఇంత ఎత్తుండాను కదా ఉష్యంటే వెళ్ళిపోద్దాము అంటే వైష్య అంటే అది ఓ అని ముందుకు వస్తాం అంటే భయపడినా. ఎప్పుడైతే ఆడ పక్కన కట్టుండే తీసుకున్నానో పరిగెత్తింది ఉష్యని కూడా అనలా, కట్టి చేతిలోకి వచ్చే చూసిందో లేదో అది పారిపోయింది. అటు మన జీవితంలో అపవాది క్రియలు పాపము దేవునికి వ్యతిరేకమైనటువంటి వెళ్ళిపోవాలంటే తాళ్లను కొరడాలుగా మార్చండి. కొరడాలను తాళ్ళగా మార్చొద్దు. మనం ఏం చేస్తాము? దేవుని వాక్యం ఉంటే, దేవుని వాక్యం కొరడా అనుకోండి, దాన్ని పీసులు పీసులుగా చేస్తే ఏమవుతుంది? తాడైపోతుంది. సో దాన్ని తీసుకొని వచ్చి పాపాన్ని కట్టుకుంటాం. బైబిల్లో యాడ్ ఉందండి తాగకూడదని, సినిమాలు చూడకూడదని ఉందా? ఎక్కడుందండి ఇవన్నీ బైబిల్లో? అంటే కొరడాన్ని తాళ్ళు చేసేస్తాండ్రు. కొరడాన్ని తాళ్ళు చేస్తే అక్కడ నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటూ ఉన్నావు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటూ ఉన్నావు ఒకవేళ నీ శరీరాన్ని దేవునికి వ్యతిరేకముగా ఉపయోగిస్తూ ఉంటే. కాబట్టి మన జీవితంలో అపవాది తెచ్చేటువంటి తాడులను, శోధనలను, ఆకర్షణలను మనము కొరడాలుగా మార్చుకోవాలి. మార్చుకుంటే ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా పడద్రోయబడతాయి, ఆటోమేటిక్గా క్రీస్తు మన యొక్క దేహములో ఉండి మనల్ని పరిశుద్ధంగా నడిపించాలని, ఆయన మన మనస్సును మార్చి నూతనపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో నీ మనస్సు నూతనపరచబడాలంటే నీ యొక్క దేహము దేవునికి సమర్పించబడాలి. అటు కృపను దేవుడు దయచేయను గాక. మనందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం ప్రభువ. నూతనమైనటువంటి విధానంలో మేము ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఆరాధించే అనుభవంలోనికి రావాలి. నూతనమైనటువంటి విధానములో మీ సన్నిధిలో కనిపెట్టేటువంటి అనుభవంలోనికి మేము రావాలి ప్రభువ. నూతనమైనటువంటి విధానములో మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించేటువంటి కృపను ఈ నూతన సంవత్సరంలో మేము పొందుకోవాలి ప్రభువ. ఇదివరకు మా జీవితాల్లో ఈ యొక్క శరీరాన్ని పాపానికే సమర్పించాం. పాప సంబంధమైనటువంటి భోగాలకే మా శరీరాన్ని మేము సమర్పించుకున్నాం ప్రభువ. అయితే మీ వాక్యం సెలవిస్తోంది, మీ యొక్క దేహము దేవునికి ఆలయముగా చేయబడాలి. ఆయన ఆ విధంగా మా దేహము మీ ఆలయముగా చేయబడుటకు మా యొక్క దేహాన్ని మీకు సజీవ యాగముగా మీకు అనుకూలమైనటువంటి రీతిలో సమర్పించుకునేటువంటి కృపను దయచేయండి ప్రభువ. పరిశుద్ధాత్మదేవ, అనేక సార్లు మా జీవితాల్లో వెళ్ళగొట్టబడవలసినటువంటి విషయాలను మేమే కట్టి ఉంచుకున్నాం నాయన.
చెడు దృశ్యాలు మేమే ఇష్టపూర్వకంగా మా శరీరాల్లో ఉంచుకున్నాం, మా కన్నుల ఎదుట ఉంచుకున్నాం ప్రభువా, మా చెవులలో మేము వాటిని దాచిపెట్టుకున్నాం, కట్టేసుకున్నాం. మా నోటి నాలుక పెదవుల మధ్య ఈ లోక సంబంధమైనటువంటి వార్తలను మేము కట్టి ఉంచుకున్నాం తండ్రి. మా హృదయాలు మనస్సులు ఊహ చెడుతో నింపబడ్డాయి ప్రభువా, మమ్మల్ని క్షమించండి నాయనా. యేసయ్యా, మీరు చక్కటి మార్గదర్శకమైన జీవితాన్ని మాకు చూపించారు. అపవాది తీసుకుని వచ్చేటువంటి ప్రతి తాడును అపవాది మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా శరీరాల్లో వేటినైతే కట్టాలని తెస్తున్నాడో ఆ తాళ్లను, ఆ తాళ్లతోనే కొరడాలు చేసుకునేటువంటి కృపను దయచేయండి ప్రభువా. మా శరీరము పాపానికి ఆకర్షించబడినప్పుడు వెంటనే తండ్రి ఆ తాడును కొరడాగా మార్చుకునే కృపను దయచేయండి. వెంటనే ప్రభువా మీతో సమయాన్ని గడపాలని, మీ వాక్యాన్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీకు ప్రార్థించాలన్నటువంటి కోరికను, ఆశను, ఆసక్తిని మాలో రగిలింపజేయండి తండ్రి. మిమ్మలను సేవించుటకు మా ఆత్మకు కావలసినటువంటి తీవ్రతను మీరు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నూతన సంవత్సరంలో నాయన నూతనమైనటువంటి విధానంలో మీ శక్తిని, మీ కృపను పొందుకునేటువంటి కృపను ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయండి. మా శరీరము, మా ప్రాణము, మా ఆత్మ, ఇవి మూడు కూడా ఎల్లప్పుడూ మీ సన్నిధిలో పరిశుద్ధంగా ఉండటం కావలసినటువంటి మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.